పశ్చిమ గోదావరి జిల్లా ప్రతి శుక్రవారం పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది, మినిస్ట్రియల్ స్టాఫ్ యొక్క సమస్యలపై సంక్షేమ దివాస్ నిర్వహించడం జరుగుతుందని ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కేవీ మోహన్ రావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రేంజ్ కార్యాలయంలో డీఐజీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్, పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, మినిస్ట్రియల్ సిబ్బందితో సిబ్బంది సంక్షేమ దివాస్ నిర్వహించారు. వేకెన్సీ ఉండాలి అక్కడ, వేకెన్సీ ఉండాలా? దీని మీద మరి ఎస్పీ గారు వదులుతారా? ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరి ఎస్పీ గారిని కలిసి ఇక్కడ రాయించు, దీని మీద కలిసి ఫార్వర్డ్ రికమెండెడ్ అని చెప్పి రాస్తే నేను ట్రాన్స్ఫర్ ఇస్తాను. అర్థమైందా? లేకపోతే లేదు, అట్లాగే వేకెన్సీ ఉండాలి అక్కడ. మరి కృష్ణా జిల్లాలో వేకెన్సీ ఉందో లేదో చూసుకోవాలి సార్. ఇక్కడ దీని మీద తీసుకుని రాయించుకుంటాం. చేసిన చేయకపోయినా మరి కురుడు అని రాశాడు కదా, దిశా డిఎస్పీ గారు పూజ చేశారు దాన్ని. అది పరిశ్రమలు గట్టిగానే ఉంటుంది, అలా హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. వస్తే మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎస్పీ గారు, నాకేం అబ్జెక్షన్ లేదు, కృష్ణా జిల్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్ చేస్తాను. అట్లా చూస్తాను వేకెన్సీ ఉందో లేదో కృష్ణాలో, కృష్ణాలో ఉంటే పంపించాను. అంటే అప్పుడు చార్జ్ మేము వేస్తే ఇప్పుడు డిస్పోజల్ అయిందా సార్? నాకు స్పీకర్ కదా, రెండు ఇంక్రిమెంట్ స్పీకర్ సార్. చూద్దాం రికార్డు ఆఫీసర్స్ ఇచ్చారంటే రిపోర్ట్ ఉంటుంది కదా సార్. ఎస్పీ గారు ఇచ్చారు అంటే ఎస్పీ గారు డైరెక్ట్ రాదు కదా, మీ ఇన్స్పెక్టర్ డిఎస్పీ లో రిపోర్ట్ రాస్తారు మీ మీద గట్టిగా. ఇది ఎవిడెన్స్ స్టేట్మెంట్లు గిట్మెంట్లు అన్ని పెట్టి రాస్తారు. అక్కడ డ్రాప్ చేయించుకుంటే బాగానే ఉంది, నాకు డ్రాప్ కాలేదు కదా. ప్రమోషన్ వచ్చి ఏఆర్ఎస్ అయినందుకు డివో వేసినారు, ఆరోగ్యతే ఏలూరు నుండి రాజమండ్రి వచ్చుట్టు నిమిత్తము. ఎప్పుడు వేసిన మాట నీకు? ఎనిమిది నుంచి తొమ్మిది, పది, పదకొండు, పది, నాలుగు నెలలు అయింది. పని చేయి, దీని మీద మీ ఎస్పీ గారితో రాయించుకుంటారా, ఎస్పీ గారిని కలిసి ఆయన ఫార్వర్డ్ చేయించుకో, ఫార్వర్డ్ చేసి.